ఇంత బాగా జరుగుతున్న తెలంగాణ తప్పిపోయిట కాంగ్రెస్ వాళ్ళ చేతులు పెట్టి మళ్ళీ ఒక్కసారి ఆగమైపోయే పరిస్థితి ఉంది. ఇలా కేసీఆర్ కు మీరు ఒకటే గమనించండి, పనితనమే తప్ప పగతనం లేని నాయకుడు కేసీఆర్. నిజంగా కేసీఆర్ కు పగ ఉంటే ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి ఎప్పుడో జైల్లో కూసుంటుండే. కేసీఆర్ ఎంతసేపు ప్రజలకేం చేయాలని ఆలోచించిండు, మంచినీళ్ళు ఎట్లా ఇవ్వాలో ఆలోచించిండు, కరెంట్ ఎట్లా ఇవ్వాలో ఆలోచించిండు, ప్రాజెక్టులు ఎట్లా పూర్తి చేయాలో ఆలోచించిండు, పంట ఎట్లా పండాలో ఆలోచించిండు, పండిన పంట చింతలు లేకుండా కొనే పద్ధతి గురించి మనసు పెట్టిండు కేసీఆర్. కేసీఆర్ కు ఎంతసేపు పని మీద ధ్యాస, ప్రజల మీద ధ్యాస, అట్టడుగు వర్గాల మీద ఆయనకు ప్రేమ, ఆయనకు పగ లేదు. ఇలా పక్క రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో మనం చూస్తలేమా? కేసీఆర్ కి ఎంతసేపు నా ప్రజలు, నా పని, నా రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆలోచించినటువంటి నాయకుడు మన కేసీఆర్. అటువంటి కేసీఆర్ గారిని ఇలా పార్టీలకు అతీతంగా, ఇలా కుల మతాలకు అతీతంగా మూడోసారి మనం కేసీఆర్ గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రం ఇలా సుఖంగా సంతోషంగా ఉందంటే అది కేసీఆర్ వల్ల. కేసీఆర్ గారు ఉన్న 9.5 ఏళ్లలో కరువు లేదు, కర్ఫ్యూ లేదు. ఉన్నదా తెలంగాణలో? 9.5 ఏళ్లలో కరువు లేదు, కర్ఫ్యూ లేదు. కాంగ్రెస్ వాళ్ళు వస్తే మళ్ళా కరువులు వస్తాయి, కర్ఫ్యూలు వస్తాయి. కాంగ్రెస్ అంటేనే మాటలు, మూటలు, ముఠాలు, మంటలు. మూట మీకు తెలియని ఏమైనా అన్ని అబద్ధ మాటలు చెప్తారు. ఇక మూటలు టికెట్లకే పైసలు, పైసలకు ఇలా టికెట్లు అమ్ముకున్న కాంగ్రెస్ వాళ్ళు రేపు ఈ రాష్ట్రాన్ని కూడా అమ్ముకుంటారు. మతం మంటలు, కుర్చీల్లో ఒకరిని దించడానికి, ఒకరిని ఎక్కించడానికి ఇలా హైదరాబాద్లో మతకలాలు సృష్టించి ప్రజలను పొట్టన పెట్టుకున్న చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీది. సో ఇటువంటి కాంగ్రెస్ పార్టీ పట్ల ఇలా ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి, ఇలా అక్కా చెల్లెలు కూడా ఆలోచించాలి. ముఖ్యంగా మహిళల విషయంలో ఎన్నో కార్యక్రమాలు చేసిండు కేసీఆర్. ఆరోగ్య లక్ష్మి, కళ్యాణ లక్ష్మి, గృహలక్ష్మి, కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు, ఇలా మహిళలకు మిషన్ భగీరథ. ఏ అక్కా చెల్లె కూడా బిందె పట్టుకొని రోడ్డు మీదకి రావద్దని శపథం పూని మిషన్ భగీరథ కార్యక్రమాన్ని పూర్తి చేసింది మన కేసీఆర్. ఇలా ఎన్నో కార్యక్రమాలు అటు మహిళల గురించి కూడా ఆలోచించారు. ఇప్పుడు సౌభాగ్య లక్ష్మి అనే కార్యక్రమం తెచ్చారు. ఈసారి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రతి మహిళకు ఇవాళ 3,000 రూపాయలు ఇచ్చే సౌభాగ్య లక్ష్మిని తెచ్చారు కేసీఆర్ గారు. 2,000 ఉన్న పెన్షన్ను 5,000 రూపాయలకు పెంచుతామని చెప్పారు కేసీఆర్ గారు.